హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎంఎల్టీ హెల్దీ బ్లాగ్స్ సో ఈరోజు వీడియోలో వచ్చి వ్యాండ్రన్ బర్గ్ రియాక్షన్ గురించి చెప్తాను సో ఇదేంటంటే లివర్ ఫంక్షన్ టెస్ట్లు ఉన్నాయి కదా సో దాంట్లో రుబిన్ అనే టెస్ట్ ఉంది లివర్ ఫంక్షన్ టెస్ట్లో సో దానికి సంబంధించిన టెస్ట్ అనమాట ఇది మీకు లేటెస్ట్గానే నేను దాని గురించి వీడియో చేసినాను ఎల్ఎఫ్టీ గురించి సో దాంట్లో బిల్డ్రుబిన్ చెప్పేటప్పుడు వ్యాండ్రన్ రియాక్షన్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను అని కూడా దాంట్లో చెప్పానమాట సో దాని గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం ఇది ఒకవేళ థీరీకి ఓన్లీ వ్యాండన్ రియాక్షన్ అనే రావచ్చు లేకపోతే మనకి ప్రాక్టికల్ అయితే చేయమని అడగరు ఒకవేళ ఎల్ఎఫ్టీలో టెన్ మార్క్స్ కడిగితే నేను ప్రీవియస్ వీడియోలో ఇది యాడ్ చేయాల్సింది చేయలేదు సో ఈ యొక్క వ్యాండన్ రియాక్షన్ కూడా తీరీ పాటలో రాయండి ఓకే సో ఇప్పుడు వ్యాండన్బగ్ రియాక్షన్ ఎందుకు అంటే సీరం బిల్రుబిన్ని ఎస్టిమేషన్ చేయడానికి అది అవసరం అనమాట సో వ్యాండన్బగ్ రియాక్షన్ ఈ టెస్ట్ ఎందుకు అంటే ఇంక్రీజ్డ్ సీరం బిల్రుబిన్ లెవెల్స్ ఇంక్రీజ్డ్లో ఉంటే దాన్ని టెస్ట్ చేయడానికి ఇది యూస్ఫుల్ అవుతుంది సో జనరల్గా సీరమ్ రుబిన్ అనేది టెస్ట్ చేస్తారు ఒకవేళ యూరిన్ కూడా ఒకవేళ ఈ ఒక వ్యాండన్ బర్గ్ తో కలిపి ఒకవేళ యూరిన్లో రుబిన్ ఉంటే దాన్ని కూడా చూడొచ్చు మనకి దాంట్లో కూడా పాజిటివ్ నెగిటివ్ అని చూపిస్తుంది అనమాట సో ఇది ఏ విధంగా ఏ ప్రిన్సిపల్తో పాజిటివ్ నెగిటివ్ అని చూపిస్తుంది అంటే డయాజో రియేజెంట్ అని ఉంటుంది సో డయాజో రియేజెంట్ ఈజ్ నథింగ్ బట్ ఇక్కడ వ్యాండన్ బర్గ్ రియేజెంట్ అనమాట సో ఈ రియేజ్ అంటూ బిల్రుబిన్తో కలిస్తే అప్పుడు మనకి పర్పుల్ కలర్ అనేది ఫామ్ అవుతుందనమాట సో ఈ ప్రిన్సిపల్ని బట్టి అంటే పర్పుల్ కలర్ వచ్చింది అంటే బిల్రుబిన్ ఇంక్రీజ్డ్ లెవెల్స్ ఆఫ్ బిల్రుబిన్ ఆ శాంపుల్లో ఉన్నట్లు అర్థం అనమాట ఈ విధంగా తెలుసుకోవాలి డయజోటైజ్డ్ సల్ఫనెలిక్ యాసిడ్ ప్లస్ బిల్రుబిన్ ఇవి రెండు ఒకవేళ కలిస్తే సో మనకి రియాక్షన్ ఏ విధంగా ఉంటుందంటే అజో బిల్రుబిన్ అనే పింక్ కలర్ కాంపౌండ్ కనిపిస్తుంది సో పింక్ కలర్ మనము మళ్ళీ దాన్ని అనలైజర్లో వేసి చూస్తే మనకి ఈ యొక్క నార్మల్ వాల్యూ అబ్నార్మల్ వాల్యూ అనేది మనకి రీడింగ్స్ అనేది చూపించేస్తుంది అనమాట ఈ రియాక్షన్ అనేది ఏ విధంగా ఉంటుంది అని ఒకసారి ఎక్స్ప్లెనేషన్ మీదండి మనము కాంజుగేటెడ్ బిల్ రుబిన్ అని అన్కాంజుగేటెడ్ బిల్ రుబిన్ అని చెప్పుకున్నాం కదా సో కాంజుగేటెడ్ బిల్ రుబిన్ అంటే డైరెక్ట్ బిల్ రుబిను అన్ బిల్ రుబిన్ అంటే ఇండైరెక్ట్ బిల్ రుబిన్ ఇది గుర్తుపెట్టుకోండి సో ఇప్పుడు వ్యాండన్ బగ్ రియాక్షన్ అంటే ఏమో చూద్దాం సో ఇది మామూలుగా బిల్ రుబిన్ లెవెల్స్ ని మెజర్ చేయడానికి బ్లడ్లో ఎంత ఉంది అని తెలుసుకోవడానికి వాడతారనమాట సో ని తీసుకొని చేస్తారు సో కాంజుగేటెడ్ బిల్ రుబిన్ డెటర్మినేషన్ కోసం వ్యాండన్ బగ్ రియాక్షన్ అనేది ఉంది ఇంకా జాండీస్ యొక్క నేచర్ని తెలుసుకోవడానికి అండ్ టైప్ ఆఫ్ జాండీస్ని తెలుసుకోవడానికి ఈ రియాక్షన్ అనేది ఉపయోగపడుతుంది ఎక్కువ శాతంగా బిల్్రుబిన్ ఉంటే దాన్ని హైపర్ బిల్రుబీమియా అని అంటారు ఆండన్బర్గ్ రియేజెంట్లో ఏమేమి ఉంటుంది అంటే సల్ఫానిలిక్ యాసిడ్ సోడియం నైట్రేట్ ప్లస్ హెచ్సిఎల్ మూడు కలిపితే మనకు వ్యాండన్బర్గ్ రియేజెంట్ అనమాట సో ఈ రియేజెంట్లో ఏంటంటే కాంజుగేటెడ్ బిల్రుబిన్ వేసిన వెంటనే ఈ రియేజెంట్లో పర్పుల్ కలర్ అనేది ఫామ్ అవుతుంది ఇమ్మీడియట్గా సో దాన్ని ఆ రిజల్ట్ని మనం డైరెక్ట్ పాజిటివ్ అంటాం సో వ్యాండన్బర్గ్ రియేజెంట్లో కాంజుకేటెడ్ బిల్ రూపిన్ అనేది వేస్తే పర్పుల్ కలర్ ఇమీడియట్గా వస్తుంది ఇది డైరెక్ట్ పాజిటివ్ సో మనం వేసిన తర్వాత మెథనాల్ అనేది యాడ్ చేసినాం అనుకోండి సో ఆల్రెడీ కాంజుకేటెడ్ బిల్ రుబిన్ వేసిన తర్వాత పర్పుల్ కలర్ అనేది వచ్చేసింది ఇమీడియట్గా దాని తర్వాత మెథనాల్ ఆర్ ఆల్కహాల్ అనేది ఫ్యూ డ్రాప్స్ వేసాము అనుకోండి సో అప్పుడు ఒకవేళ ఆ ట్యూబ్లో అన్కాన్జుగేటెడ్ బిల్డ్రుబిన్ అనేది ఉంటే ఈ పర్పుల్ కలర్ అనేది ఇంకా కాన్సన్ట్రేషన్ అనేది ఇంటెన్సిటీ అనేది పెరుగుతుంది సో అప్పుడు దాన్ని ఇండైరెక్ట్ పాజిటివ్ అని అంటాం అనమాట ఇఫ్ సపోజ్ కాన్జుగేటెడ్ బిల్బిన్ అన్కాన్జుగేటెడ్ బిల్డ్రుబిన్ రెండు కూడా ప్రెజెంట్ అయి ఉంటే సో దాన్ని మనం పర్పుల్ కలర్ ఇమ్మీడియట్గా చూస్తాము ఎక్కువ శాతంలో సో ఒకవేళ ఆ విధంగా చూస్తే దాన్ని బై రియాక్షన్ అని అంటాం సో ఇప్పుడు ఫస్ట్ టైమే మనకి రెండు ప్రెజెంట్ అయి ఉంటాయి కదా సో ఫస్ట్ టైమే మనము పర్పుల్ కలర్ ఇమీడియట్లీ చూసాము అనుకోండి కాన్జుకేటెడ్ అన్ కాన్జికేటెడ్ రెండింటిలో అప్పుడు బైఫేసిక్ రియాక్షన్ దాని తర్వాత మనం మెథనాల్ అనేది యాడ్ చేసామనుకోండి ఇక్కడ సో అప్పుడు ఏమవుతుందంటే ఈ పర్పుల్ కలర్ ఇమీడియట్గా వచ్చింది కదా సో ఎంత ఇంటెన్సిటీ ఎక్కువగా వచ్చి ఉంటుంది సో దాని తర్వాత మనం మెథనాల్ వేసిన తర్వాత దీనికంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్లో మనకి ఈ యొక్క పర్పుల్ కలర్ అనేది డెవలప్ అయిపోతుంది సో ఇది బైఫేసిక్ రియాక్షన్ మనకు రియాక్షన్స్ డైరెక్ట్ పాజిటివ్ అని ఇండైరెక్ట్ పాజిటివ్ అని బైఫేజిక్ బైఫేజిక్ అని వచ్చినాయి కదా సో ఇక్కడ డైరెక్ట్ పాజిటివ్ దేంట్లో చూపిస్తుంది మనకి టైప్స్ ఆఫ్ జాండీస్ని బట్టి ఇది కనుక్కుంటారు వ్యాండన్ రియాక్షన్లో టైప్స్ ఆఫ్ జాండీస్ అనేది తెలుస్తుంది అన్నాం కదా డైరెక్ట్ పాజిటివ్ వచ్చింది అంటే అబ్స్ట్రిక్టివ్ జాండీస్ ఉన్నట్లు అర్థం అనమాట ఇండైరెక్ట్ పాజిటివ్ రిజల్ట్ వచ్చింటే దానికి హీమోలైటిక్ జాండీస్ ఉన్నట్లు అర్థం ఫేసిక్ రియాక్షన్ వచ్చిందంటే హెపాటిక్ జాండీస్ ఉన్నట్లు అర్థం అనమాట ఈ వ్యాండర్ రియాక్షన్ అనేది మోస్ట్లీ లివర్ యొక్క ఎక్స్క్రిటరీ ఫంక్షన్ ఏ విధంగా ఉంది అని చెప్పగలదనమాట ఈ టోటల్ బిల్డ్రుబిన్ అని డైరెక్ట్ బిల్ రుబిన్ అని ఇండైరెక్ట్ బిల్డ్రుబిన్ అని మూడు టెస్ట్లు మూడు బిల్డ్రుబిస్ మనం కనుక్కోవచ్చు కదా ఒకవేళ టూ టెస్ట్లు కలి కనుక్కున్నా కానీ థర్డ్ టెస్ట్ అనేది మనం ఒక చిన్న ఫార్ములా ద్వారా చెప్పేయచ్చు అనమాట సో ఇది మామూలుగా అన్ని ల్యాబ్స్ లో ఈ టెక్నిక్ అనేది వాడుతూ ఉంటారు ఇప్పుడు టోటల్ బిల్డ్రుబిన్ అనుకోండి టోటల్ బిల్డర్బిన్ మనం ఎస్టిమేట్ చేసాము ఒక వాల్యూ అనుకోండి మైనస్ చేసి డైరెక్ట్ బిల్డర్బిన్ వాల్యూ వచ్చిందనుకోండి ఈజ్ ఈక్వల్స్ టు సో ఈ బార్ రియాక్షన్ ఎప్పుడెప్పుడు చేయొచ్చు అంటే సో ఎప్పుడు చేస్తాం సీరం బిల్ లెవెల్స్ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుందో అప్పుడు చేస్తాం సో ఏ కండిషన్స్లో ఈ యొక్క సీరం బిల్ అయితే ఇంక్రీజ్ అవుతుంది మనకు చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ అయితే దీంట్లో ఇంక్లూడ్ అయినాయి సో మనకు తెలిసింది కొన్ని చెప్తాను చూడండి మనకు మామూలుగా బ్లడ్ ట్రాన్స్ఫర్షేషన్ రియాక్షన్స్ జరిగేటప్పుడు ఎరిథ్రో బ్లాస్టోసిస్ ఫీటాలిస్ అని న్యూబార్న్ బేబీస్కి వస్తే ఒకవేళ సో దాంట్లో కూడా బిల్ అనేది ఎలివేటెడ్ లెవెల్స్లో కనిపిస్తుంది సో అప్పుడు కూడా మనము తెలుసుకోవచ్చు ఇంకా సీరోసిస్ ఆఫ్ లివర్లో లివర్కి సంబంధించిన ఏ డిసీజ్ కానీ మనకి ఈ యొక్క బిల్రుబిన్ లెవెల్స్ అయితే ఎక్కువగా కనిపిస్తుంది సో అప్పుడు ఈ టెస్ట్లు చేస్తాం బ్యాంజన్ రియాక్షన్ అనేది చేస్తారు లిబర్ సిండ్రోమ్ అని ఉందనమాట సో ఈ సిండ్రోమ్లో ఏమైతుందంటే దీంట్లో కూడా బిల్రూబిన్ అనేది ఎక్కువ లెవెల్స్ కనిపిస్తుంది సో దీంట్లో కామన్గా ఇది ఒక చాలా మందికి ఉండే ఒక సిండ్రోమ్ అనమాట సో దీంట్లో ఈ యొక్క లివర్ ఉంటుంది కదా లివర్ బిల్రుబిన్ ప్రాసెస్ అనేది ఎక్కువగా చేసేస్తుంది అనమాట సో అబ్నార్మల్గా కంట్రోల్ లేకుండా చేసేస్తుంది అనమాట లెడ్లో బిల్డ్రు లోడ్ అనేది పెరిగిపోతుంది అనమాట సో ఆ యొక్క కండిషన్ మళ్ళీ సరి కావాలంటే దానికి ట్రీట్మెంట్ ఏం అవసరం లేకుండా మళ్ళీ కొన్ని రోజులకి నార్మల్ స్థితికి వచ్చేస్తుంది అది జీల్ బర్డ్ సిండ్రోమ్ అనమాట ఇక బైలరీ సిస్టమ్ ఉంది కదా లివర్కి సంబంధించిన బయల్ డక్లో నుండి గర్ల్ బ్లడర్లోకి మనకి బయల్ అనేది వస్తుంది సో ఇక్కడ ఎక్కడైనా ఏ పార్ట్లో అయినా మనకి బయల్ డక్ట్ అనేది ఒకవేళ నేరోగా ఉంటే కొన్ని కొంతమందికి ఏంటంటే జె జెనటిక్ డిజార్డర్ లాగా ఈ యొక్క బయల్డెక్ట్ అనేది నేరోయింగ్ అయిపోతుంది అనమాట అప్పుడు సరైన మోతాదులో ఈ యొక్క బైల్ అనేది పాసేజ్ అనేది సరిగ్గా ఉండదు అప్పుడు కూడా మనకి ఈ యొక్క బిల్డ్రుబిన్ లెవెల్స్ అనేది ఇంక్రీజర్లో కనిపిస్తుంది అనమాట సో క్యాన్సర్ ఆఫ్ గాల్ బ్లాడరు లేకపోతే ప్యాన్క్రియాస్ వీటికి ఏ దెబ్బతిన్నా కానీ మనకి బిల్రుబిన్ లెవెల్స్ అనేది ఎఫెక్ట్ అవుతుంది డ్రగ్ టాక్సిసిటీ ఉంటే కూడా మనకి ఒక బిల్్రుబిన్ లెవెల్స్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది హిమోలైటిక్ అనిమియాలో సిక్కిల్ సెల్ అనిమియాలో కూడా మనం ఈ ప్రాబ్లమ్స్ చూడొచ్చు కొన్ని రకాలైనటువంటి ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా మనకి బిల్రుబిన్ లెవెల్స్ అనేది ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట సో దట్స్ ఆల్ వ్యాండ రియాక్షన్ అనేది నా వీడియోస్ మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి మీ సీనియర్స్కి మీ జూనియర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ లావింగ్ మై ఛానల్ బై